టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అల్లు అర్జున్ కెరీర్లో తొలిసారి పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈ మూవీ పలు రికార్డులు తిరగరాసింది చిత్రంలో బన్నీతో పాటు రష్మిక నటన ప్రేక్షకుల మనసులో దోచుకుంది ఓ డిఫరెంట్ వేలో కథను ప్రజెంట్ చేశారు సుక్కు ఇక ఈ సినిమాలో సమంత చేసిన ఐటమ్ సాంగ్ మరో అట్రాక్షన్ అయింది కేవలం సమంత కోసం సినిమాకి వెళ్ళిన వారు కూడా మంది ఉన్నారు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు ఈ క్రమంలో టూలో కూడా సమంత ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యారట సుకుమార్ ఆమెను ఎలా చూపించాలనే దానిపై ఇప్పటికే ఓ స్కెచ్ చేశారట పుష్పా సినిమాలో ఊ అంటావా ఊహూ అంటావా మావా అనే పాటతో యావత్ సినీ లోకాన్ని ఉర్రు తొలిగించింది సమంత ఈ సాంగ్ ద్వారా పలు రికార్డ్స్ తిరగరాస్తూ తన క్రేజ్ పాన్ ఇండియా లెవెల్లో పెంచుకుంది అయితే మరికొద్ది రోజుల్లో పుష్ప సినిమాకు సీక్వెల్గా పుష్ప టూను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన సుకుమార్ ఈ సినిమాలో సమంత కోసం ప్రత్యేకంగా ఓ క్యారెక్టర్ డిజైన్ చేశారని తెలుస్తోంది నిజానికి ఫిబ్రవరి నెలలోనే పుష్ప టూ షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేశారు సుక్కు కానీ ప్రీ ప్రొడక్షన్ పనులు కాస్త ఆలస్యం కావడంతో అది వర్కౌట్ కాలేదు దీంతో జూన్ లేదా జూలై నెలలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ంగ్ ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నారు అయితే ఈ సినిమాలో కూడా తన మార్క్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేసిన సుకుమార్ ఇందుకోసం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానిని ఫైనల్ చేశారని టాక్ అదేవిధంగా సమంత కోసం ఓ స్పెషల్ క్యారెక్టర్ రాసుకుంటున్నారట పుష్ప విజయంలో భాగాలైన సమంతను పుష్ప టూలో ఇన్వాల్వ్ చేసి ఆ క్రేజ్ క్యాష్ చేసుకోవాలని సుకుమార్ సన్నాహాలు చేస్తున్నట్లు ఇన్సైడ్ వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది దీంతో ప్రస్తుతం ఈ వార్త ఫిల్మ్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో కూడా చర్చనీయాంశంగా మారుతోంది